ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ గారికి, అట్లనే మధుసూదనాచారి గారికి ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులకి, ఎంపీపీలకి, జెడ్పీడీసీలకి, కౌన్సిలర్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అట్లనే నా కుటుంబ సభ్యులు ఎప్పుడు వెన్నంటి ఉండే నా అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ములందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు మనం 2019 లో గెలిచిన దగ్గర నుంచి 4000 కోట్ల రూపాయల తోటి అభివృద్ధిని సంక్షేమాన్ని 1000 కోట్ల తోటి తీసుకురావడానికి ఇదే సభలో మనం గెలిచినాక ముఖ్యమంత్రి వరిలు కృతజ్ఞత సభ పెట్టినాం. అదే కృతజ్ఞత సభలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఈ రోజు నెరవేర్చినాం. అందుకే ఈ రోజు మళ్ళొకసారి మనం ఏం చేసినాం, దాంతో పాటు చెక్ డ్యాములు కట్టినాం, ఆర్డీఓ ఆఫీసులు ఇచ్చినాం, ఈఎస్ఐ హాస్పిటల్ తెచ్చినాం, 2000 కోట్ల తోటి ముక్త్యాల మేజర్ మీద జానపాడు మీద లిఫ్ట్లు తీసుకొని వచ్చినాం. వీటన్నిటితో పాటు ప్రతి ఊర్లో హుజూర్ నగర్ మార్పు చేస్తామని చెప్పినాం. హుజూర్ నగర్ లో మార్పు తెచ్చినవా తెలియదా? హుజూర్ నగర్ గ్రామాలు అభివృద్ధి చెందినయా లేదా? నేను అదే చెప్తా ఉన్నా, 20 సంవత్సరాలు ఈ ఏరియాని పరిపాలించిన ఆయన ఏ ఒక్క రోజన్నా ఊర్లలోకి వచ్చి ఎన్నికలప్పుడు తప్ప కనపడ్డా ఏ రోజన్నా? అదే చెప్పినాం, మీకు జనాల మధ్యలో ఉండే సైదన్న కావాలనా, ఎప్పుడో ఒక్కసారి కనపడే ఉత్తమ్ సార్ కావాలనా అని అడుగుతా ఉన్నారు మన ప్రజలంతా. మనం సార్ మాకు ఇక్కడ దాదాపు మీరు కృతజ్ఞత సభలో చెప్పిన ప్రతి విషయాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చినాం. అన్ని కూడా మీరు చెప్పిన పనులన్నీ దాదాపు దగ్గరకు వచ్చినాయి, కొన్నేమో అయిపోయినాయి సార్. ప్రతి విలేజ్ లో ఈరోజు 300-400 ఉన్న విలేజ్ కోటి రూపాయల నుంచి 10 కోట్ల దాకా ఒక్కొక్క విలేజ్ లో ఈరోజు పెట్టినాం సార్. ఇంతకు ముందు సీసీ రోడ్లు లేని ఊర్లు గ్రామాలలో మధ్యలో నాట్లేసిండ్రు, అట్లాంటి ఊర్లను ఈరోజు సీసీ రోడ్డు లేని ఊరంటూ లేదని ఈరోజు మీ సారథ్యంలో చేయగలిగినాం సార్. దాంతోపాటు సార్ కొన్ని విషయాలు, మా దగ్గర లంబాడీలు ఎక్కువ ఉన్నారు, అయితే వాళ్ళని ఎంతసేపటికి వాళ్ళని ఓటేసేవాళ్ళగా చూసిండ్రు, కానీ వాళ్ళని ఏ రోజు చేయలేదు సార్. కానీ మనం వచ్చినాక 50 తాండాలని గ్రామ పంచాయతీలు చేసినాం, ప్రతి తాండాకి రోడ్ల కోసం 100 కోట్ల రూపాయలు పెట్టినాం, దాంతోపాటు ఒక బంజారా భవన్ కట్టినాం, సంత సేవాలయాలకి రైల్వే స్టేషన్ కి పేరు పెట్టినాం సార్. దాంతోపాటు పోడు భూములు మొన్న మీరు చెప్పినాక పోడు భూములు మళ్ళీ ఇప్పుడు అయినాయి సార్, గ్రామ సభలు పెట్టుకొని ఉన్నాయి. ఆ ఎలక్షన్ కోడ్ వాళ్ళు ఇయ్యలేకపోయినాం, తొందరలో పోడు భూముల పట్టాలు కూడా ఇయ్యలేస్తాం సార్. అది కాకుండా ఇప్పుడు మనకి ఏదైతే ఎస్ఐడి భూములు ఉన్నాయో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సార్, ఎస్ఐడి భూములు వాటన్నిటికీ పట్టాలు కల్పించి మీరు ఏ రకంగా అయితే హైదరాబాద్ లో ఇచ్చిండ్రో ఆ రకంగా ఇవ్వాలి సార్. ఇంకొకటి, మా దగ్గర హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ అంటే దాదాపు 80 కిలోమీటర్లు కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది సార్, కానీ ఏ రోజు కూడా కృష్ణను చూసుకుంటూ చూసినాం కానీ నీళ్లు లేకుండా ఉన్నాయి. కానీ తెలంగాణ వస్తే ఏమవుతుంది అంటే ఈ కృష్ణా పరివాహక ప్రాంతం గత 9 సంవత్సరాలుగా 2 సార్లు నాట్లేసుకుంటా ఉన్నాం సార్. అది కాకుండా ఏదైతే మొన్న మీ దయతోటి సాగర్ నీళ్లు విడిచిపెట్టామని అంగని విడిచిపెట్టినరో కోట్లాది రూపాయలు ఈరోజు కాపాడుకోగలిగినాం సార్. దాంతోపాటు మళ్ళొక్కసారి దయచేసి మా హిందు దయవంచి మళ్ళా నీళ్లు ఒక 5 రోజుల్లో వదిలిపెట్టాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం సార్. అది కాకుండా మా దగ్గర టెంపుల్లు జానపాడు దర్గా, మేళ్ళచెరువు శివాలయం, మట్టపల్లి, బూరుగడ్డ ఇట్లా మొత్తం ఫేమస్ దేవాలయాలని హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి సార్. వాటిని యాదాద్రి తరహాలో అభివృద్ధి చెందించాలా, మేళ్ళచెరువు జాతరని రాష్ట్ర జాతరగా చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్. అది కాకుండా మేళ్ళచెరువు మన జానపాడికి, మేళ్ళచెరువుకి ఇన్ని 100 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా అధికారికంగా 50 లక్షల రూపాయలు 2 ఇచ్చిన ఘనత మనకి మన ప్రభుత్వానికే దక్కింది సార్. కాబట్టి దయచేసి మీరు ఏదైతే మనం కోరుకుంటున్నవన్నీ కూడా కాకుండా మాకు ఒక యూత్, నేను ఎప్పుడైతే ఎలక్షన్లకు వచ్చినో ఎలక్షన్లకు వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎమ్మెల్యే అయిందాక
మా యూత్ నిద్రపోకుండా పనిచేసింది సార్. వాళ్ళకి దాదాపు 100,000 మంది యూత్ ఉన్నారు సార్ ఈ కాన్స్టిట్యూన్సీలో. వాళ్ళకి ఒక స్కిల్ సెంటర్, అట్లనే ఇండస్ట్రియల్ పార్క్ పోయినసారి అనుకున్నాం అది చేపియాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం సార్. అదంతా అది కాకుండా ఇదేంటంటే ఆంధ్రాకి బోర్డర్, ఆంధ్ర పక్కన ఉన్నాం మేము, మంచి బ్రిడ్జిలు కూడా మీరు వచ్చినాక కోట్లాది రూపాయలతోటి బ్రిడ్జిలు. ఇంకొకటి కూడా ఈరోజు మనం హుజూర్ నగర్లో ఏ మూలక పోవాలన్నా అర్ధ గంటలో పోలేస్తున్నామా లేదా? ఇంతకు ముందు రోడ్లు ఇట్లున్నాయా ఎప్పుడన్నా? ఊర్లలో అభివృద్ధి జరిగిందా లేదా? ఇంతకు ముందు నాయన ఎప్పుడన్నా ఊర్లలోకి వచ్చిందా ఎప్పుడన్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటోడిని ఎలక్షన్లు తప్ప ఎప్పుడన్నా చూసిండ్రా? సైదన్న అంటోడు జనంలో ఉంటాడా ఉండడా? అందుకని అందరికీ తెలుసు జనం మధ్యలో ఉండ సైదన్న కావాలన్నా లేకపోతే ఎప్పుడో ఒకసారి అవుపడే సారు కావాలన్నా ఆలోచించాలని మీ అందరు ఇంటింటికి పోయి చెప్పాలని, మన అభివృద్ధిని ఇంటింటికి కళ్ళ ముందు కనిపెట్టేటట్టు చేయాలని మీ అందరిని కోరుకుంటా ఉన్నాం. దయచేసి మళ్ళా జరిగే ఎన్నికల్లో, ఇప్పుడు 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఏ గుర్తుకేయాలా? ఏ గుర్తు? లాస్ట్ వాళ్ళు చెప్పట్లే అక్కడ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇప్పుడు మన అభివృద్ధి ప్రదాత, మన జాతి పిత తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి